హే సీను, అన్నా ఎందుకంత తొందర? మా ఊరిగోతున్నాయన్నా, గట్లనే ఉంటది. అరే 3 డేస్ బ్యాక్ వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు? ఓ గదా, మా ఊర్లో మా అన్న లగ్గం ఉందన్న, అందుకే. అయ్యో ఏందత్త, గట్లనే పడితే గా దావతి ఏడా? అరే తమ్ముడు, అత్తలకేం కావాలో అడుగురా. పెళ్లి కొలుకు విషయంలో గానీ, భోజనాల విషయంలో గానీ ఒక్క మరుగు రావద్దని, మొత్తం నువ్వు వేసుకోవాలి. సరే గాని ఇలా రాత్రి మీరు భరతల చిందేస్తే మగ పెళ్లి వారా మజా కానాలరా? అది సరే గాని బావా, రాత్రి చుక్కుంటేనే కదా గట్టిగా చిందుంటుంది బావా. అవును, ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అరే నేను చెప్పినా కదన్నా, మా సైడ్ మొత్తం గిట్లనే ఉంటుంది. అయినా అసలైన సందడి ముందు ముందు ఉందన్న, గిడ జరిగిన ముచ్చట నిజంగా మొత్తం యాద ఉంటుంది. ఈ మంగళసూత్రం మెడలో పడగానే బంధం పవిత్రత అవుతుందన్నమాట. పుట్టినలోనే మెట్టినలోనే మర్చిపోకూడదని చెప్పి 2 పుస్తలున్న సూత్రాన్ని మెడలో కట్టిస్తారన్న, అది అన్న మంగళసూత్రం అంటే. నేను మీ అత్త ఇలానే కలుసుకున్నాం కాబట్టి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు.